కర్నూలు జిల్లా నంద్యాలలో తప్పుడు ధ్రువీకరణ ఆరోపణలపై ఉన్నతాధికారుల విచారణకు సిద్ధమయ్యారు. అయితే నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓగా పనిచేస్తున్న నాపై మా గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని దీనికి ఎలాంటి విచారణకైనా సిద్ధమని విఆర్ఓ జయశేఖర్ రెడ్డి అన్నారు. స్థానిక నిశాంతి భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరివెళ్ల మండలం గుంప్రామన్ దిమ్మెకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి నాపై ఆర్డీఓ కార్యాలయం వద్ద తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందారని ఆరోపణలు చేశారని అన్నారు. ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నేను అందించిన ధృవీకరణ పత్రాల్లో తప్పు ఉంటే అధికారులు ఎలాంటి విచారణ చేసినా సిద్ధమని అన్నారు. ఉన్నతాధికారులు మారినప్పుడల్లా నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఫిర్యాదులు నాపై చేసినా విచారించిన అధికారులు కొట్టివేశారని గుర్తు చేశారు. గత 20 ఏళ్లుగా నాపై లక్ష్మీనారాయణ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని, ఉన్నతాధికారులు అసత్య ఆరోపణలు చేస్తున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా స్వగ్రామ సిరివెల్ల మండలం గుంప్రామంతిలో నా స్వగ్రామం. మా గ్రామ కాపురస్తుడు లక్ష్మీనారాయణ నా మీద అనేక ఆరోపణలు చేసి ఉన్నారు. కానీ ఇంతకుముందు ఇతను దాదాపు నా మీద ఇటువంటి ఆరోపణలు 20 సార్లు చేసినాడు. ఉన్నతాధికారులు కూడా విచారణ చేసినారు. అతల ఆరోపణల్లో పసలేదని ఆ యొక్క అర్జునను తిరస్కరించినారు. 2013 సంవత్సరం కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని లోకాయుక్తకు కూడా ఒక కంప్లైంట్ పంపించి ఉన్నారు. ఆ కంప్లైంట్ మేరకు సమగ్ర విచారణ జరిపినారు. సమగ్ర విచారణ జరిపి నివేదికను లోకాయుక్త కోర్టుకు పంపించడం జరిగింది. ఆ లోకాయుక్త కోర్టులో కూడా అతని యొక్క పిటిషన్ డిస్మిస్ చేసినారు. మేము మిమ్మల్ని కోరేది ఒక్కటే అన్న, వాళ్ళ ఆరోపణలు చేసినంత మాత్రమే మీరు మా వివరణ అయినా తీసుకొని ఉంటే మాకు కూడా సంతోషించే వాళ్ళమే. దయచేసి పత్రిక ఒక ప్రభుత్వ ఉద్యోగమైన ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు కూడా మా వివరణ తీసుకొని మీరు వేస్తే బాగుంటుంది. ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు, వాళ్ళకు హక్కు ఉంది. కానీ ఆ ఆరోపణ వెనుక నిజమెంత వాస్తవం ఎంత అనేది మమ్మల్ని వివరణ అడిగి మా వివరణ తీసుకొని మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మాకు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము కూడా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చినాము. ఈ నేను చదివింది కూడా స్కూలు ఒక విధంగా చెప్పాలంటే కర్నూలు జిల్లాలోనే ఉన్నతమైన స్కూల్లో చదివినాను నేను. రైట్ ఫ్రమ్ 1st క్లాస్ నుండి ఈ సెయింట్ జోసెఫ్ దాని అనుబంధ స్కూల్లోనే +2 వరకు సిబిఎస్ఈ సిలబస్లో చదువుకున్నాను. డిగ్రీ కూడా నంద్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిఎస్సీ అండ్ కేబిఎస్సీ డిగ్రీ కాలేజీలో డిగ్రీని చదివి ఉన్నాను. అయినా ఇటువంటి ఆరోపణలను చేసినప్పుడు అతనికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది, నీకేదైనా ఉంటే నువ్వు నిరూపించుకొని. కానీ అతను ఎప్పుడూ నిరూపించలేకపోయినాడు. చాలాసార్లు 4-5 సార్లు ఇది విచారణకు వచ్చినా ఉన్నతాధికారులు కొట్టేసినా అతను రిపీటెడ్గా ఇదే ఆరోపణలు సంధిస్తున్నాడు. మళ్ళీ నిన్న కూడా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అతను మాట్లాడిన భాష చాలా బాధలేసింది. మాకు కూడా ఒక సహనం అంటూ ఉంటుంది. దయచేసి పత్రికా మీడియా మిత్రులకు కోరేది ఒకటే, ఏ ప్రభుత్వ అధికారమైనా కానీ ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ వివరణ తీసుకొని మీరు దాన్ని కోరుచున్నాను. మీకు ఆయనకు వ్యక్తిగతంగా ఏమి ఉంటుందన్న గొడవలు ఏమి లేవు మాకు. ఎందుకంటే ఆయన మేము ఇంతవరకు చేయలే. నిన్న ఇచ్చాను కదా, నిన్న మీ మీద ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేశాను చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మేము ఇంతవరకు ఏమి తీసుకోలేదన్న, ఆలోచన చేస్తాము. మీకు పత్రిక ఎవరు వినా ఇప్పుడు ఆరోపణలు చేసినాడు, 5 కాలం కొట్టేసినాడు. ఇప్పుడు ఏమంటే పత్రికారు విలేకరుల ముందుకు ఎప్పుడు రాలే అతను. ఫస్ట్ టైం వచ్చినాడు, వచ్చాడు కాబట్టి మేము వచ్చి రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా మేము కూడా దానికి తగిన విధంగా మీ దగ్గర అన్ని ఉన్నాయి కదా సార్? అన్ని ఉన్నాయి, 100% ఉన్నాయి. మీకు కూడా ఇవ్వడం జరిగింది కూడా, అది ఆలోచన చేస్తాము. ఇప్పుడు వరకు మీ పేరు అన్నా, మా గ్రామంలో 40 ఎకరాల భూమి ఉంది. మాకు ఏం అతని మీద యాక్షన్ తీసుకొని అతను ఇచ్చాడు. మాకేం సరిపోడు కూడా ఒక విధంగా చెప్పాలంటే అటువంటి వాళ్ళని ఎందుకని వదిలేస్తాము. కానీ ఈరోజు మా మనసు కూడా కొద్దిగా గాయం అనిపించింది. దాని మీద మేము ఏం చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులతో ఆలోచన చేసుకుంటాము, మా కుటుంబం సభ్యులతో ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకుంటాము. మీ పేరు? నా పేరు జయశేఖర్ రెడ్డి.
का वास्तवे ने पुटू मोहन रेडी पेर पेटा का जातकदीत पुरोहित सलह प्रकार ना पेर मारचि ना डैरक्ट कर्नूल सेंट जोसफ सिस्टर साइंस स्कूल अडमिट अब नैन ऊरी वे तपे हालिडेस वेदे ने पदना पन्े कर्नूल चावना तरवा डिग्री नंदल चावना तरवा ग्राम उद्योग ग्राम उपोना ऊर्जा ऐसी संवसर वरकू मोहन रेडी पीलिस्टर का अदे नाइपिंद इप्ड ना कर्नूल को चलने ना स्टूडेंट्स ना लक्चर्स फ्रेंड्स मोहन रेडी अंत कने परस्थित ले अलिया निक्नेम मोहन रेडी तप ना सर्टिफिकेट ना पेर जयशेखर रेडी ना सर्टिफिकेट ना उद्योग सर्टिफिकेट अदे ना कलेक्टर आर्डर इच्छे लोकायुक्त अदे पेर वाल पिटन ना पेर जयशेखर रेड्डी अलियास मोहन रेड्डी।